सो मन रामजोगी शास्त्री गारु सरदार गब्बर सिंग लो मोत्तम मूडु पाटलु राशारु इंदुलो ओक हैट्रिक कोट्टारु मीरु इंदुलो ओक हैट्रिक कोट्टारु मरि आ पाटल गुरिंचि गुड ईवनिंग अंडि अंदरिकी गुड ईवनिंग दींट्लो ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి టైటిల్ సాంగ్ మీ అందరికీ తెలిసిందే. విడుదలైనటువంటి మొట్టమొదటి రోజే మంచి అప్రిసియేషన్ రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ట్విట్టర్లో ఒక్కొక్క లైన్ గురించి మాట్లాడారు, 1000 గుర్రాల ఫోర్స్ ఉన్న హార్స్ పవర్డు అని చెప్పేసి, ప్యూర్ పోలీస్ బ్లడ్ కోర్తే బాడీలు షెడ్డు ఇలాంటి మాటల దగ్గర నుంచి లాఠీ పట్టి పుట్టాడు, డ్యూటీపై ఒట్టు పెట్టాడు. ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్ గురించి మేమేదైతే తాపత్రయపడి రాసామో, ముఖ్యంగా బాబీకి, డైరెక్టర్ బాబీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. దానికి ముందు వచ్చే లీడ్ సీన్ మొత్తం నాకు కూలంకషంగా వివరించి చెప్పాడు. సో తను చెప్పిన ఇన్పుట్స్లో నుంచి నేను తీసుకుని రాశాను. అలాగే చెప్పనక్కర్లేదు యాక్చువల్గా, అంటే ఇట్ గోస్ వితౌట్ సేయింగ్, నా యొక్క ఏ పాటలో మా దేవి గారు మా కాంబినేషన్లో ఏదైనా కానీ నా కంట్రిబ్యూషన్ 50% ఉంటుంది, మిగతా 50% మా దేవి గారు. అంటే ఎన్ని రకాల వెర్షన్స్ రాసినప్పటికీ ఫైనల్సే ఆయన ఎంచుకుంటారు, ఏరి కోరి ఎంచుకుంటారు, ఆయన జడ్జిమెంట్ ఎప్పుడు ఫెయిల్ కాదు. సో నా సక్సెస్లో మా దేవి గారి కాంబినేషన్లో ఎప్పుడు నా సక్సెస్లో 50% మా దేవి గారు చెందుతుంది. సో గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్ అంత బాగా పాపులర్ అయింది, అంత బాగా మీ అందరికీ నచ్చిందంటే దానికి కారణం దేవి గారు కూడా అద్భుతమైన బాణి ఇచ్చారు. గబ్బర్ సింగ్ 1లో పాట ఒక పద్ధతిలో ఉంటే దాన్ని ఆ రాక్ జోనర్ అంటారనుకుంటాను, అలాంటి ఒక పద్ధతిలో ఇదే ఈ పాటని స్వరపరిచారు. ఆ హుక్ లైన్ అదే మార్చకుండా మళ్ళీ సర్దార్ అన్న టైటిల్ ఇంక్లూడ్ చేస్తూ, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్, డెఫినెట్గా దేవి గారు మళ్ళీ మరొకసారి మెస్మరైజ్ చేశారు. అలాగే నాతో ఇంకొక డ్యూయెట్ కూడా రాయించారు, నీ చేపకళ్ళు చేపకళ్ళు గిచ్చుతున్నవే అని చెప్పేసి, అది సాగర్ గారు అద్భుతంగా పాడారు. సాగర్ గారు అండ్ చిన్మయ్య గారు మీరు వింటారు, ఎక్సలెంట్ మెలడీ, ఇంకొక చార్ట్ బస్టర్ సాంగ్ అవుతుంది. ఈ రెండు పాటలు రాయడం ఒకతైతే ఇంటర్వెల్ బ్యాంగ్లో వచ్చేటువంటి ఒక కీలకమైన సన్నివేశంలో ఒక రీరికార్డింగ్ లాంటి పాట ఒకటి రాశారు, ఆడెవడన్నా వీడెవడన్నా అని చెప్పేసి, అది నాకు మరింత మంచి పేరు తీసుకొస్తుంది. ఆ పాట సందర్భంగా సెట్స్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలవడం ఒక తీయనటువంటి అనుభూతి, ఒక మంచి మధుర అనుభూతి నాకు, ఆయన అప్రిసియేషన్ నాకు దక్కింది. ఈ సినిమా మూలకంగా మరొకసారి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రాయడం నాకు దగ్గర అదృష్టంగా భావిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మా దేవేశ్వర ప్రసాద్ గారికి, బాబీ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు.